గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ఏపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ క్షమాపణ చెప్పాలని ముస్తాబాద్ మండల అంబేద్కర్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద స్వేరో సంస్థలతో పాటు అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాల వారిని ఉన్నత స్థానంలోనికి తీసుకురావడానికి ప్రవీణ్ కుమార్ చేస్తున్న కృషిని చూసి ఓర్వలేక బండి సంజయ్ ఇలాంటి వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్లో వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో నర్సింహులు, చెక్కపల్లి శ్రీను, నవీన్, రఘుపతి, మూర్తి, విజయ్, దిలీప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చి మరి ఖచ్చితంగా బండి సంజయ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి, చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని అంబేద్కర్ సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం. ఈ సందర్భంగా మేము ముస్తాబాద్ మండల స్వేరోస్ మరియు అంబేద్కర్ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై అసత్యపు ఆరోపణలు చేస్తున్న దుండగులను అదేవిధంగా భారతీయులు గంజి మెతుకులు లేని గుడిసెల నుంచి బెంజికార్లు కొనుక్కునే స్థాయి దాకా పోతున్నారు. ప్రతి సంవత్సరం డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, అడవుల నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ